Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Welcome to India's largest digital network, SumanTV. Nenu journalist Vijay. Varahi Yatra, Modati, Vedata Purta in the Ipudu, Janasena Partilo, Ayatra Prabha, Yevangondi, Janasena Kulamaja Alage, Janasena Ki, Oka, full Joshni, I Yatra Ichinda, Leda, Yamsepe Manto Matladanke, Janasena Party Naikulu, Kiran Rail Garu, online lo Siddhangonor. Namaste and Kiran Garu. Sir, namaste Vijay garu, meeku sumanti prekshakulu andariki. Enti Kiran garu, dadapuga 22 rojulu paatu yatra jarigindi. Ela undante okkasariga meeku adoka tonic laga anukuntunnara yatrane? Tonic ani cheppadam kanna inka anta minchi cheppali. Tonic energy of boost as edo oka adhikara disaga dusukupothunna santosham kaligistunna. Ala undi yatralo endukante Pawan Kalyan garu aa 20 rojulu ayina pattara kashtam ayina health baalakapoyina ayiki fever unna viral fever unna cold unna ఆయన ప్రజల్లో ఉన్నారు. చివరి రోజుల్లో అయితే ఇంకా భీమవరం నిన్న చూసటం ఊగిపోయింది. భీమవరం అసలు అదరగొట్టేశారు జనం. లక్షల మంది జనం ఎక్కడ చూసినా జనం ఎక్కడ చూసినా Pawan Kalyan సీఎం సీఎం అనే ఒక నినాదాలు. అసలు భీమవరం సభ అయితే నేను ఈ మధ్యకాలంలో చూసేటప్పుడు భీమవరం అయితే నిన్న అసలు పీక్స్ అంటే Pawan Kalyan గారి జనం ఈ యాత్రలో విపరీతంగా వస్తున్నారు. మామూలుగా వస్తారు. ఈ యాత్రలో స్పెషల్ ఏమంటే పొలిటికల్ యాత్ర ఇది. ఖచ్చితంగా ఈ యాత్రలో Pawan Kalyan గారికి ఓటు వేయాలని చెప్పి పబ్లిక్ డిసిషన్ తీసుకున్న యాత్ర కాబట్టి పబ్లిక్ అయితే ఖచ్చితంగా Pawan Kalyan గారికి ఓటు వేద్దాం ఈసారి అవకాశం ఇద్దాం అనే ఆలోచనతో పబ్లిక్ డిసిషన్ తీసుకున్నారు. 18 సంవత్సరాలు దాటిన యువత యువకులు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇంకా ఓటేళ్ళు ఫిక్స్ అయిపోయారు సార్. ఇది క్లియర్ మాకు ఓటు వేద్దాం ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మా పనంతా ఏమంటే ఓటర్ కార్డులు ఓట్లు ఉన్నాయి చూసుకోవాలి కొత్త ఓట్లు నమోదు చేసుకోవాలి. ఈ పనిలో జనసైనికు బిజీగా అవుతున్నాం సార్. ఇప్పుడు వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల జిల్లాల్లో ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని నియోజకవర్గాలన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉండొచ్చు? అది త్వరలోనే ఉంటుందా ఏంటి? వన్ వీకే సార్ టైం. వన్ వీక్లో మళ్ళీ బ్యాలెన్స్ ఉభయ గోదావరి జిల్లా మిగతా మిగిలిన 10 నియోజకవర్గాలు కూడా కంప్లీట్ చేస్తాం. అయిపోయినాక మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఈస్ట్ మళ్ళా రాయలసీమ ఉంది, ప్రకాశం, నెల్లూరు ఉంది, వైజాగ్ ఉంది. ఇక కంటిన్యూగా ఉంటుంది మోస్ట్లీ 1 or 2 days. ఎందుకంటే అది కూడా సెక్యూరిటీస్ కి సెట్ కావట్లా అక్కడ జనం తాకిడి పబ్లిక్ లో వాళ్ళకి రెస్ట్ కాకపోతే కష్టమైపోతుంది. ఎందుకంటే Pawan Kalyan గారు సెక్యూరిటీ పాపం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఆ సెక్యూరిటీ తాకిడి మినిమం 2-3 డేస్ రెస్ట్ గ్యాప్ ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ కోలుకోలేరు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో Pawan Kalyan గారు సెక్యూరిటీ అవసరం. కాబట్టి వాళ్ళ కోసమన్న Pawan Kalyan రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకి 4 రోజులు రెస్ట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు యాక్టివ్ గా రీఎనర్జీతో మళ్ళీ ముందుకు వస్తే ఒక 10-15 రోజులు మళ్ళీ ఎనర్జీతో పనిచేస్తారు అనే ఆలోచనతో ఈ గ్యాప్ ఇస్తున్నాం సార్ మేము. అంటే నిన్న జనం నుంచి వచ్చినటువంటి స్పందన అలాగే మీ క్యాడర్ నుంచో లేకపోతే మీ పార్టీ జన సైనికుల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తే మళ్ళీ Pawan Kalyan భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారా సార్? ఒకటండి, ఎక్కడ పోటీ చేసినా Pawan Kalyan గెలుస్తారు ఈసారి. Pawan Kalyan గారు కన్ఫర్మ్. భీమవరం నుంచి పోటీ చేయాలి ఆలోచన మాకు ఒకటండి. Pawan Kalyan గారి వ్యక్తిత్వం మాకు బాగా దగ్గర తెలుసు. ఎక్కడ పోయిందో అక్కడ వెతుకుతూ ఉంటారు రాజకీయాల్లో. ఆయన ఆలోచన ఎక్కడ పోతే అక్కడ వెతుకు, ఒకవేళ అక్కడ ఓడిపోయామన్నదా అని ఆలోచన ఆయన మైండ్ లో ఉంది. అది కాకుండా అక్కడ ప్రజలు ఈసారి Pawan Kalyan గారిని మేము గెలిపించుకుందాం, మాకు అవకాశం ఇవ్వండి, మా దగ్గర పోటీ చేసి చాలా మంది స్థానికులు మేము అక్కడ చాలా మందితో మాట్లాడుతుంటే Pawan Kalyan గారిని మేము గెలిపించుకోలేకపోయాం కొన్ని కారణాలతో. ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుందాం. అయినా ప్రచారం చేయకపోయినా పర్లేదు, నామినేషన్ వేసితే చాలు, మేము ఆయన గెలిపించుకున్న లక్షల మెజార్టీతో చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తు నిర్ణయిస్తుంది Pawan Kalyan గారు పోటీ చేసే ప్లేస్ అదో ఇంకోటో ఇంకోటో. అది త్వరలో ఇంకొక 4 రోజులు అయితే క్లియర్ వచ్చేస్తుంది. కానీ భీమవరం ప్రజలైతే ఒక బాధపడుతున్నారు. మేము Pawan Kalyan గారిని ఇట్లాంటి వ్యక్తిని మేము మిస్ చేసుకున్నాం, మా నియోజకవర్గంలో బాధపడుతున్నారు. ఖచ్చితంగా రేపు Pawan Kalyan గారు అక్కడ పోటీ చేస్తే నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ అన్ని పార్టీ కలుపుకున్న Pawan Kalyan గారి భీమవరం వస్తుందేమో అని ఒక అనుమానం అయితే ఉంది సార్. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ప్రజారాజ్యం నుంచి చిరంజీవి కూడా అక్కడి నుంచే గెలుపొందారు. కాబట్టి తిరుపతి నుంచి కూడా ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది. ఆ ఇంపాక్ట్ రాయలసీమ మీద అంతా కూడా పడుతుంది. కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి కంటెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏమంటారు దానిపై? ఖచ్చితంగా సార్, Pawan Kalyan గారు మా బాస్, ఆయన అసెంబ్లీ చూడాలని మేము కోరుకుంటున్నాం. ఆయన వెంట మేము వెళ్ళాలనుకుంటున్నాం. ముందు ఆయన వెళ్ళాలి, ఆయన ఒక మంచి నియోజకవర్గం చూసుకోవాలి. తిరుపతి లాంటి ప్లేస్ అయితే హ్యాపీగా వెల్కమ్. ఎందుకంటే చిరంజీవి గారు ఇక్కడ గెలిచారు. ఇక్కడ చిరంజీవి గారు అప్పట్లో కాంగ్రెస్ హయాంలో 20,000 మెజార్టీ గెలిపించాం మేము. తర్వాత Pawan Kalyan గారికి ఇక్కడ ఏమంటే ఇక్కడ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, ఒక సామాజిక వర్గం బలంగా ఉంది. చిరంజీవి గారు చేసిన కొన్ని పనులు ఉన్నాయి, ఇక్కడ మంచి పనులు ఉన్నాయి. చిరంజీవి గారు రోడ్లు వేయడం ఆయన హయాంలో,
అలాగే ఇక్కడ చాలా సెన్సిటివ్ పీపుల్స్, తిరుపతిలో పీపుల్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు మార్పు కోరుకుంటారు ఎప్పటికప్పుడు. ఇక్కడ గత కొద్ది రోజులుగా వైసీపీ అరాచకాలు, తిరుపతిలో వైసీపీ ఆగడాలు ఎక్కువైపోయి ఈ వైసీపీ వద్ద పడుతున్న బాధలు ఇవన్నీ చూస్తుంటే కూడా టీడీపీ కేడర్ లో కూడా కొంచెం అయోమయంలో ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేయాలని తిరుపతి ప్రజలు అందరూ కోరుకుంటారు. మేము అడిగా చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు తిరుపతి నుంచి ఒకసారి పోటీ చేయండి తిరుపతి చేయండి అని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేస్తే భారీ ఎత్తున గెలుస్తారు. ఎందుకంటే తిరుపతి మంచి స్థానం, తిరుపతి లాంటి ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం చాలా, ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం. ఈరోజు భారతదేశంలో ఢిల్లీకి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుపతికి అంత ప్రాముఖ్యత ఉంది. ఒక పుణ్యక్షేత్రం, ప్రోటోకాల్ ప్లేస్. ప్రతి స్టేట్ నుంచి కానివ్వండి, వేరే కంట్రీ నుంచి కూడా ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు తిరుపతికి వస్తుంటారు. తిరుపతి ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తిరుపతిని గెలిస్తే ఇంకా అదృష్టం, మాకు అందరికీ అదృష్టం భావిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంది, కానీ భీమవరంలో ఓడిపోయాం, భీమవరంలో మళ్ళీ పోటీ చేద్దామని ఆలోచన రావచ్చు. ఎందుకంటే ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కునే తత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలిచి చూపిస్తానని చెప్పి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఆయన ఎక్కడ పోటీ చేసినా, తిరుపతి, భీమవరమా, లేకపోతే గాజువాకో, పిఠాపురం, ఎక్కడైనా సరే, ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా గెలుస్తారు. అది మాకు క్లియర్. అంటే మేము అనుకునేది ఏమంటే మంచి స్థానం, ఏదైతే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటారో అది పార్లమెంటరీ జీవితంలో పవన్ కళ్యాణ్ గారి స్థానం అయిపోలేదు మా కోరిక. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈసారి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పోటీ చేస్తారో అది ఇంకా ఇంకా రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన ఆ స్థానం నుంచే ఇంకా పర్మనెంట్ గా ఉండిపోతారు. ఆ స్థానం పవన్ కళ్యాణ్ గారు అడ్డా అయిపోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు, పులివెందులు ఉంది, కుప్పం ఉంది, మీ గ్యాడ్ ఉంది, మీ గ్యాడ్ ఉంది అనేసి. ఈసారి పవన్ కళ్యాణ్ సవాల్ విసురుతున్నారు కాబట్టి మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడ పోటీ చేయను, నేను ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అందరి మీద పోటీ ఎందుకు చేస్తాం సార్? కామెడీ గాలు అంతా చెప్తున్నారు, కామెడీ గాలు పోటీ చేస్తామా? ఎవడెవడో వచ్చి పోటీ చేయ పోటీ చేయంటే మేము చాలేం. మా పవన్ కళ్యాణ్ గురు గారు అవసరం, మేమంతా మాలాడి జనసేన. తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సవాల్ విసిరాడు. ఊరికే పబ్లిసిటీ అండి, వెల్లంపల్లి శ్రీనివాస్ సీటే లేదు ఈసారి, వెల్లంపల్లి శ్రీనివాస్ సీటే లేదంట. మొన్న జగన్ సర్వేలో ఓడిపోయే క్యాండిడేట్ నంబర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అతను, సీటే లేదంట. కాబట్టి గెలిచే గుర్రాల మీద పోటీ చేయాలి, ఊరికే పవన్ కళ్యాణ్ నా మీద పోటీ చేయాలి, నా మీద పోటీ చేయంటే ప్రతి ఒక్కళ్ళు పోటీ ఎందుకు చేస్తారు సార్? ఆయనకు క్లారిటీ ఉంది, ఈ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో, ప్రతి నియోజకవర్గంలో ఆయనకు మనుషులున్నారు, ఆయన వర్గం ఉంది, ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. అలాగే కాబట్టి అలాగే కిరణ్ గారు గత లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గాజువాకలో కంటెస్ట్ చేశారు, అలాగే భీమవరంలో కంటెస్ట్ చేశారు. ఈసారి ఒకే స్థానం నుంచి పోటీ ఉంటుందా, లేదంటే లాస్ట్ టైం లాగే రెండు స్థానాల నుంచి పోటీ ఉంటుందా, ఏంటి మీకేమన్నా ఆ దిశగా ఏమైనా స్పష్టమైన సంకేతాలు కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఇప్పుడైతే అలాంటివి ఆలోచన లేదు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకున్న ఆయనకున్న ఈసారి విషయం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకే చోట పోటీ చేసేలాగూడదు. ఎందుకంటే ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని చెప్తున్నాం కదా, ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలుస్తారని ఆలోచనప్పుడు ఒకటి పోటీ చేసినా ఏముంది, కానీ పోటీ చేస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఆ ప్లేస్ కోసం అభిమానులు, కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న జనసేన కూడా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా ఈసారి భారీగా గెలుస్తారు. ఇంకా పోను పోను వారాయాత్రలు జనం పెరిగే కొన్ని వెళ్లే కొద్ది జనం వస్తారు, ఖచ్చితంగా అధికార దిశగా జనసేన పార్టీ వ్యూహాలు ఉంటాయి సార్. పొత్తుల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు నిన్న సభలో కూడా, ఏంటి అంటే ఇండివిజువల్ గానే వెళ్ళబోతున్నారా సార్? అది సమయం వచ్చినప్పుడు చెప్తాం సార్. ఎందుకంటే పొత్తుల విషయం అనేది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. ఆయన చెప్పాడు పొత్తుల వ్యవహారం నాకు వదిలేసేది, మీ తన పార్టీ డెవలప్మెంట్, పార్టీకి ప్రజల్లోకి వెళ్ళండి, మీరు చేసిన పని మీరు చూడండి. పొత్తుల గురించి ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు మాట్లాడాలి నాకు తెలుసు. ఎందుకంటే మా ఒకటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో దించాలి, ఓటు చేయలేనివ్వం, ఇది ఈ కాన్సెప్ట్ వెళ్తున్నాం సార్. ఈ కాన్సెప్ట్ లో పొత్తుల్లో మాకు ఎవరు వస్తారా అని, లేదా మేము ఎవరితో పొత్తులే రోజుల్లో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఈ యాత్రలంతా కూడా మీకు వచ్చేటువంటి స్పందన అది చూసుకొని కూడా మీరు పొత్తుల గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉందంటారు? ఉంటుంది సార్, ఖచ్చితంగా మాకు స్పందన ఆల్రెడీ ఉంది సార్. బట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్లే కొద్దీ జనంలో ఇంకా ఆదరణ పెరుగుతుంది, పార్టీ క్యాడర్లో జోష్ వస్తా ఉంది. ఆయన వచ్చి వెళ్ళిన వెంటనే అక్కడ మళ్ళీ పార్టీ కార్యకర్తలు వెంటనే పార్టీ ప్రచార కార్యకర్తలు స్టార్ట్ చేసుకోరు, ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రచారం కూడా స్టార్ట్ చేసుకోవద్దు మన అభ్యర్థుల్లాగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు, ఈసారి మనం ఎక్కడైతే ఈ ఉభయగోదావరి జిల్లాలో ఉందో 34 కొట్టాలి అనే ఆలోచన అన్నాడు. అదే ఆలోచనలో 170 Y0 175 జగన్ అంటున్నాడు కదా సినిమా డైలాగులు. కాబట్టి మేము అంత డైలాగ్ కొట్టకపోయినా ఖచ్చితంగా అధికార దిశ కావాల్సిన ఫిగర్ అయితే టార్గెట్ చేయాలని మా ప్రయత్నం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ రాయల్ గారు. ఇది జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు చెప్తున్న దాని ప్రకారం
జనసేన పార్టీలో అయితే మాత్రం వారాహి యాత్ర ఒక ఫుల్ జోష్ నింపిందని, ముఖ్యంగా తమకు ఒక బూస్ట్ లాగా ఇది ఈ యాత్ర అందరికి కూడా అనిపిస్తోందని, రాబోయేటువంటి రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే సెకండ్ ఫేజ్ యాత్ర కూడా ఉంటుందని, గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.